వెల్కమ్ టు క్రియేట్ వర్కర్స్. అయితే మనం ఈ వీడియోలో హీరో ప్లెజర్ యొక్క వెహికల్కి అయితే మనకి ఈ పర్టికులర్ కరెంట్ అయితే రావట్లేదు, సో ద మ్యాగ్నెట్ కాయిల్ అయితే సబ్ ప్రాబ్లం అండి. సో మ్యాగ్నెట్ కాయిల్ ఓపెన్ చేసే ముందు మనం ఏదైతే 14 సైజ్ బిట్ యూస్ చేసి మామూలు క్లాక్ వైజ్ కానీ మనం యథావిధి కానీ బోల్డ్ అయితే లూజ్ చేయవలసి ఉంటుంది. లూజ్ చేసిన తర్వాత మీరు మ్యాగ్నెట్ని ఎలా బయట తీరానట్లయితే దానికైతే పుల్లర్ ఉంటుందండి, ఆ పుల్లర్తో తీయాలి. ఇంకే విధంగా తీసినా మ్యాగ్నెట్ కట్టింగ్ పోతుంది, చాలా ఇబ్బంది పడాలి. సో నేనైతే దీనికి పుల్లర్ అయితే నా దగ్గర అవైలబుల్లో ఉంది, మన దగ్గర ఆల్ టూల్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ మ్యాగ్నెట్ బోల్ట్ తీసేసిన తర్వాత నట్ తీసిన తర్వాత పుల్లర్ అయితే ఈ విధంగా ఫిట్ చేయవలసి ఉంటుంది. పుల్లర్ని కంప్లీట్గా టైట్ చేసిన తర్వాత ఆ రాడ్ని కంప్లీట్గా రొటేట్ చేయండి క్లాక్ వైజ్గానే, మీకు అప్పుడు ఆటోమేటిక్గా మీకు మ్యాగ్నెట్ అంతా బయటకు వచ్చేస్తుందండి. మ్యాగ్నెట్ బయటకు వచ్చేసిన తర్వాత కాయిల్ అయితే మార్చాలి కదా, సో జాగ్రత్త టైట్ చేసినప్పుడు లూజ్ చేసినప్పుడు కూడా పక్కన ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకునే గేజ్ అనేది ఉంది కదా, అది తగిలితే విరిగిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఓన్ డబ్బులకి ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది మెకానిక్ కాబట్టి మీరు. సో జాగ్రత్తగా ఈ విధంగా మ్యాగ్నెట్ అంతా బయటకు తీయండి. పుల్లర్తో చూస్తే కదా పుల్లర్ టైట్ చేస్తుంది, మ్యాగ్నెట్ ఇచ్చేస్తుంది బయటకు, ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ అయితే బయటకు వచ్చేసింది. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, కాయిల్ అయితే సెపరేట్ చేయవలసి ఉంటుంది ఇంజిన్ నుంచి. సో దానికి 8mm బిట్ ఉండాలి, అలాగే స్టార్ బిట్ అయితే అక్కర్లేదు. కిందన పల్సర్ కాయిల్ అలాగే మెయిన్ కాయిల్ 8mm బోల్ట్స్ అయితే ఓపెన్ చేసేసి వైర్ మొత్తం కనెక్టింగ్ అనేది డిస్కనెక్ట్ చేసేయండి. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలి పోయినట్లయితే కొత్త కాయిల్ వేయాల్సి ఉంటుందండి. దీన్ని ఎప్పుడు రిపేర్ చేయడానికి ట్రై చేయకండి, రీప్లేస్ చేయండి. ఎందువల్లంటే 90% కాయిల్ పోయిందంటే అది ఎక్కడ షార్ట్ అయితేనే పోతుంది, ఆ వైండింగ్ అనేది ఎక్కడైతే కట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ దానికి వైండింగ్ చేయించే బదులు కొత్త కాయిల్ వేయించుకోవడం చాలా బెటర్ అండి. సో నేనైతే పాత కాయిల్ తీసేస్తున్నాను, చూస్తే కదా పాత కాయిల్ అయితే ఇది ఇదైతే పోయింది. నేనైతే కొత్త కాయిల్ కూడా నేనైతే రెడీగా తీసేసుకున్నాను, హోండా వారికి ప్రొవైడ్ చేస్తుంది. మనకి బయట లేబుల్ అయితే హోండా ఉంది కానీ ఇన్నర్ అయితే మనకి పార్క్ నిండా ఇచ్చారు. సో ఈ విధంగా మనకి కాయిల్ అయితే ఉండడం జరుగుతుంది. ఓల్డ్ కాయిల్ న్యూ కాయిల్ తీసుకొస్తుంది చూడండి, ఇదైతే న్యూ కాయిల్ అండి, చూసారు కదా న్యూ కాయిల్ ఇది. దానికైతే సాకెట్స్ అయితే యాజిటీస్గా ఇచ్చారు. యాక్టివ్ అది ప్లెజర్ ఇది ఆల్మోస్ట్ నియర్ బై ఒకేలా ఉండే కాయిల్స్ అనేవి. ఓకే, ఇప్పుడు కొత్త కాయిల్ అయితే వేయవలసి ఉంటుందండి. కొత్త కాయిల్ ఎలా వేయాలంటే వైర్స్ అనేవి లోపలికి ఉండాలి, రిమైనింగ్ అవుట్ అనేది బయటకు ఉండాలండి, మర్చిపోవద్దు. ఎందుకంటే వైర్స్ అనేది బ్యాక్ సైడ్ నుంచి అలాగా మ్యాగ్నెట్లో పడకుండా ఉండాలి కదా, సో అందుకే వైర్స్ బ్యాక్ సైడ్ పెట్టండి. అండ్ కాయిల్ ఫేసింగ్ అనేది మనమే పెట్టండి, క్రిటికల్గా వైర్స్ అనేది బ్యాక్ పెట్టేస్తాను నేను. సో ఇప్పటికీ నా ఛానల్ కనుక మీరు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి గాయ్, సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి, నా వీడియోస్ అనేవి మీకు అప్డేట్గా వస్తాయి. ఓకే, అలాగే నా వీడియో నచ్చితే ఎండింగ్లో మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అయ్యా, అలాగే డౌట్స్ని కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే నా ఇన్స్టా ప్రొఫైల్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో అలాగే నా యొక్క సెకండ్ ఛానల్ థర్డ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. ఓకే, కొంచెం కాయిల్ ఎక్కించిన జాగ్రత్త, బోల్ ఫిట్ చేసినాం బ్యాక్ సైడ్ వైర్ ఉన్నా మీకు మనకి కాయిల్ అయితే కట్ అయిపోతుంది కదా కాయిల్ వైర్ అనేది. సో జాగ్రత్తగా మీరు కాయిల్ ఫిట్ చేసి మొత్తం వైరింగ్ అనేది జాగ్రత్తగా బ్యాక్ సైడ్ వచ్చేలాగా కాయిల్ మధ్యలో పడకుండా ఉండేలాగా కరెక్ట్ ఫిట్ చేయండి. ఆ పల్సర్ కాయిల్ ఏమైనా ఉండి మెయిన్ కాయిల్ ఏమైనా ఉండి, కానీ చిన్న పల్సర్ కాయిల్కి అయితే మనకి క్లాంప్ ఉంటుందండి, క్లాంప్ ఫిట్ చేసి అప్పుడు మీరు కరెక్ట్గా బోల్ట్ నార్మల్ టైట్ చేయండి, సరిపోయింది అనుకుంటే ఫుల్ టైట్ చేసేయండి. చాలా జాగ్రత్తగా ఫిట్ చేయవలసి ఉంటుంది, కంగారు పడకూడదు, జాగ్రత్తగా అసెంబుల్ చేయండి కొత్త కాయిల్ కిట్ని. ఇంకా సీ టైంలో కనుక పోతే మీకు మళ్ళీ ఓన్ మనీ అంతా మీరే పెట్టుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఫిట్ చేయవలసి ఉంటుంది గైస్. ఓకే, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నాను, కొంచెం బోల్ట్ సెక్షన్ అనేది కొంచెం మీకు టైం పాస్ అయిపోయి ఉండేందుకు. అలాగే ఈ పర్టికులర్ ఏవైతే వీడియోస్ అనేవి మీకు నచ్చుతున్నాయి కదా, సో ఇంకేమన్నా అదర్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కంటెంట్ కావాలన్నా సరే కామెంట్లు మెన్షన్ చేసి నేను ఖచ్చితంగా కంటెంట్ చేస్తాను. నా ఛానల్కి రిలేటెడ్ కంటెంట్ మాత్రమే అదర్ కంటెంట్స్ అయితే నేను చేయాలి గైస్, 90% ట్రై చేస్తాను. బికాజ్ మన ఛానల్ నేమ్ ఏం చేసి తెలిసింది కదా, క్రియేటివ్ వర్కర్స్, ఏదైనా చేయగలమని చెప్పేసి నేను ఈ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను గైస్. ఓకే, మనం కాయిల్ అయితే ఫిట్ చేసేసాము. నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే మ్యాగ్నెట్ ఫిట్ చేయాలి. మ్యాగ్నెట్ ఫిట్ చేసిన చాబీ చాబీ ఒక గాడి అనేది కరెక్ట్గా చూసుకొని ఫిట్ చేయండి. చాబీ గాడి కరెక్ట్గా ఎక్కితేనే మనకి కనెక్టింగ్ రాడ్ యొక్క థ్రెడ్డింగ్ కంప్లీట్గా బయటకు వస్తుంది, చూసారు కదా ఈ విధంగా. ఓకే, మ్యాగ్నెట్ ఫిట్ చేసేసాం. ఇప్పుడు మీద వాచర్ వేసేసి బోల్ట్ వేసేయండి. బోల్ట్ వేసి ఫుల్ టైట్ చేయండి, నార్మల్ టైట్ చేయకండి, ఫుల్ టైట్ చేస్తే మనం బెటర్, ఎందుకంటే చాలా స్పీడ్కి తీరుతున్నప్పుడు కాబట్టి బోల్ట్ లూజ్ అయితే మ్యాగ్నెట్ బయటకు వచ్చేస్తుంది, దానిపైన ఫ్యాన్ ఉంటుంది, సో చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు చెక్ చేద్దాం కాయిల్ వేసాం కదా సప్లై అనేది పాస్ అవుతుందో లేదో. కాయిల్ వైర్ చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాయిల్ వైర్ అని చూసారు, ఓకే చూసారు కదా స్పార్క్ అనేది కనిపిస్తుంది కదా. ఓకే, మళ్ళీ చెక్ చేస్తాం చూడండి, చూసారు స్పార్క్ వస్తుంది కదా. ఓకే, మ్యాగ్నెట్ కాయిల్ నుంచి అయితే మనకి స్పార్క్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, దేని నుంచి స్పార్క్ రావాలి, ఇగ్నిషన్ కాయిల్ మనకి ప్లగ్ కనెక్ట్ చేస్తాం కదా, ఆ కాయిల్ యొక్క కరెంట్ వస్తుందో చెక్ చేయండి.
ఓకే, దీని నుంచి కూడా మనకి కరెంట్ అయితే పాస్ అవుతుంది గైస్, చూసారు కదా. సో ఇది ఫ్రెండ్స్ కాయిల్ మార్చే విధానం. సో మరింకి ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అలాగే నా యొక్క ఇన్స్టా అండ్ సెకండ్ ఛానల్ థర్డ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, సపోర్ట్ చేయండి గైస్. అండ్ స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నెక్స్ట్ గైస్.